2009 పీఆర్పీ ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అక్కడ తెలంగాణ నాయకుల్ని, ఐ థింక్ రాజేంద్ర అనుకుంటా, ఆయన్ని పట్టుమని 10 మంది లేరు మీరేంటి ఆయన చేస్తారని అనుకున్న 6-7 నెలల సంవత్సరం మొత్తం మారిపోయింది. ఈ 2వ సారి ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే రాజకీయాల్లో ఉండాల్సిందల్లా సహనం, పట్టుదల, ఈ రెండు లేకపోతే అంటే దీర్ఘకాలికంగా మనం కేవలం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా, నన్ను 30 సంవత్సరాలు నన్ను ముఖ్యమంత్రిగా చూడాలని నేను చేయాలనుకుంటున్నానంటే ఆయన అనుకుంటున్నారు, అది కరెక్టే, సంతోషం. అంటే అలా కాదు, దీన్ని ఎనలైటికల్గా చూద్దాం. చంద్రబాబు గారు మళ్ళీ బాబు గారు మళ్ళీ మీరే రావాలి, ఆ తర్వాత మళ్ళీ మీ బాబు, బాబు గారు మీ బాబు రావాలి. అంటే ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్ష నాయకులు కానీ అంటే దశాబ్దాలు మేమే ఉండాలి అని నేను అంటాను. ఓకే, సంతోషమే, మన వాళ్ళకి వ్యతిరేకత నిజంగా వాళ్ళందరూ మన కష్టాలని మన బాగోగులు అందరూ బాగా చూసుకుంటే మనకి కాస్త ఇస్తే ఇబ్బందే లేదు. కానీ కొంత వారి కుటుంబ పరిస్థితులకి వారికి అనుకూలంగా ఉండే వ్యక్తులకే మీరు అనుకూలమైన పరిస్థితులు తీసుకొస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కాదు. దీంట్లో జనసేన తీసుకుంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, వీటన్నిటికంటే కూడా మేము వచ్చే 3 తరాలు బాగుండాలి, 3 దశాబ్దాలు కాదు 3 తరాలు బాగుండాలని చెప్పి వచ్చే రాజకీయాల్లో ఎవరికి ధైర్యం ఉండదు. వేల కోట్లు ఉన్న వీళ్ళు, విపరీతమైన అధికార బలం ఉన్న వీళ్ళు, కుటుంబ వ్యవస్థల్లో పాతుకుపోయిన కుటుంబాలను ఎదుర్కొని, వేల కోట్లు లేవు, కోట్లు సంపాదిస్తాను సినిమాల్లో కానీ రాజకీయాలు ఎదుర్కొనేంత డబ్బు నా దగ్గర లేదు. కానీ నా దగ్గర ఉందల్లా బలమైన ఆశయం, బలమైన నాన్నదమ్ములు, బలమైన అక్క చెల్లెలు. ఎవరు నమ్మలా, నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు పీఆర్పీకి అయితే వలసలాగా వచ్చారన్నా, మేమున్నా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరెవరు ఆ నాయకులు ఈ నాయకులు అసలు సీనియర్ నాయకులు. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే అందరూ స్తబ్దతకు ఉండిపోయి ఏం చేస్తారు ఈయన, ఏ వీడి ఆలోచన ఏంటని నాకు. ఎందుకంటే నేను ఎక్స్ట్రీమిస్ట్ అనుకుంటారు, వీడు ఏం మాట్లాడతాడో తెలియదు అనుకుంటారు. నేను ఎప్పుడు ఇప్పుడు దాకా నా జీవితంలో నన్ను ఎన్ని ఎవరు ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని తిట్టినా పబ్లిక్గా ఏం పర్సనల్గా నాకేంటో కోపం రాదు నాకు. సర్లే మేము మిమ్మల్ని దేవుడు చూసుకుంటాం అనుకుని వదిలేస్తుంటాం. కాకపోతే నాకు ఎప్పుడు ఆవేదన వస్తుంది, వీళ్ళందరూ కూర్చొని మొన్న నా మిగతా వాళ్ళతో కూడా గొడవ లేదు, నన్ను వరుసగా కొన్ని నెలలు తిట్టారు, అప్పుడు కూడా పెద్ద కోపం రాలేదు. కానీ ఎక్కడో మా అమ్మనంటే నాకు కొంచెం బాధ కలిగింది. అప్పుడు చెప్పాను తాట తీసుకూర్చోబెడతాను పిచ్చాశలేక, మీరు నన్ను రాజకీయాల్లో ఉన్నారు, మీరు నన్ను ఏదైనా అనండి నేను భరిస్తాను. అలాగే సభలు మనకి ప్రజా సమస్యలు వచ్చినప్పుడు మీరు ప్రజలు ఏదైనా అనండి, మీరు నన్ను అనండి, అంతేగాని కూర్చోబెట్టి మీరు అమాయకుల మీద దాడి చేస్తానంటే చేతులు మడుచు కూర్చోడానికి మటు నేను కూర్చుని అలా మెత్తక వ్యక్తిని అయితే కాదు, నేను చాలా బలంగా పోరాటం చేస్తాను. నన్ను తిట్టాను మన జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు నన్ను వ్యక్తిగతంగా. నేను వ్యక్తిగతంగా తిట్టాలంటే వీళ్ళందరూ ఎలా ఉంటారు, బ్రోడ్ల మీద తీసుకొస్తారు. నాకు అంత ఉంది, తిట్టలే కాదు, కాకపోతే దానివల్ల సమస్యకు పరిష్కారం జరుగుద్దా లేదనే ఉద్దేశంలో ఆగిపోతాను నేను. అందువల్ల ఏంటంటే పబ్లిక్ పాలసీల మీద మాట్లాడతాం, కాదుకూడదు ఇంక మరీ అధోగతికి పాలైతే అప్పుడు నేను ఆ సమయ సందర్భం నాకు నా వాక్ ఎలా ఉంటుందో అటైం నాకే తెలియదు కాబట్టి ఆ రోజు మన వాళ్ళందరి బాధ కోపాన్ని బట్టి నాకు మాటలు వస్తాయి.